ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వాటిని అధిగమించి అభివృద్ది పథంలో ముందుకు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తమిళనాడు గవర్నర్ రోసయ్య తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని వ్యాపారవేత్త కొవ్వూరి గాంధీరెడ్డి సత్యమణి పరామర్శించేందుకు గవర్నర్ వచ్చారు. గవర్నర్ అయ్యాక తొలిసారి ఇక్కడికొచ్చి అందరినీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరుతున్నట్లు రోసయ్య పేర్కొన్నారు. అరపల్లి గూడెం మరొకసారి వచ్చి రాత మిత్రులందరినీ సహకరించి కొత్త మిత్రులు కూడా చూసి కార్యక్రమాలు ఉన్నాయా కార్యక్రమాలు కాదలేదు విజయం చేయాలి. విభజన కాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వేరు, రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త సంసారం అన్నీ సర్దుకోవాలి. సర్దుకునే కార్యక్రమంలో ప్రభుత్వం కేటీఆర్ ప్రతినిధులు ప్రజలు నిమగ్నమై ఉన్నారు. శుభ్రం జరగాలని వయసులో పెద్దవాళ్ళుగా ఇదివరలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన కార్యకర్తగా అలాగే తెలంగాణ ప్రాంతాల్లో కూడా విడిపోయినా తెలంగాణలో అధికార